హలో ఫ్రెండ్స్ శ్రీ సాయింద్ర కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియోలో యాపిల్ స్వీట్స్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ స్వీట్స్ని చాలా ఫాస్ట్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ముందుగా ఒక ప్యాన్లో అరకప్పు పంచదార అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి పంచదార వాటర్లో బాగా కరిగేదాగా కలుపుకుంటూ ఉండాలి పంచదార పూర్తిగా కరిగి లైట్ తీగపాకం మాత్రమే రావాలి తీకపాకం గట్టిపడితే స్వీట్ అనేది బాగా గట్టిగా ఉంటుంది లైట్ తీగపాకం ఉన్నప్పుడే ఒక కప్పు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి మిల్క్ పౌడర్ని ఒక్కసారిగా వేయకుండా పౌడర్ని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలాగ కొంచెం పౌడర్ వేసి ఉండలు కట్టకుండా క కలుపుకున్న తర్వాత మిగతా కొంచెం పౌడర్ను కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలాగా మిల్క్ పౌడర్ బాగా పాకంలో కలిసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మిక్చర్ బాగా దగ్గరికి వచ్చినప్పుడు మరొక బౌల్లోకి తీసుకొని చల్లారినివ్వండి మిక్చర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం పిండిని తీసుకొని రౌండ్స్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలాగా రౌండ్స్ బాల్స్ లాగా చేసుకున్నాక యాపిల్ షేప్ వచ్చేటట్లుగా వేలితో పైన చిన్న హోల్లాగా చేసుకొని ఆ హోల్ పైన ఒక లవంగం పెట్టుకోవాలి ఈ లవంగం మొగ్గ చూడటానికి యాపిల్కి కాడలాగా ఉంటుంది ఇలాగే పిండిని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకొని పైన వేలుతో హోల్ పెట్టుకొని ఒక లవంగం పెట్టుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న యాపిల్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒకవేళ పిండి బాగా గట్టిగా ఉన్నట్లయితే కొంచెం పాలు పోసుకొని లో ఫ్లేమ్ మీద ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటే పిండి కొంచెం లూజ్గా ఉంటుంది యాపిల్ కలర్ కోసం మరొక బౌల్లో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని తీసుకొని కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న ఫుడ్ కలర్ని ఒక బ్రష్ సహాయంతో యాపిల్కి కలర్ లాగా వేసుకోవాలి ఇలాగ కలర్ వేసి కట్ చేసిన పిస్తాని ఆకులాగా డెకరేట్ చేసుకోవచ్చు కలర్ అనేది మీకు ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అలాగే స్వీట్ని సర్వ్ చేసుకోవచ్చు అలాగే అన్ని యాపిల్స్కి కలర్ వేసుకొని ఆకు షేప్లో కట్ చేసిన పిస్తాతో డెకరేట్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా ఫాస్ట్గా యాపిల్ స్వీట్స్ రెడీ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి